తెలంగాణ రాష్ట్రంపై మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినట్లయితే రెండు ప్రభుత్వం పైన విమర్శలు చేసే అవకాశం ఉంటుంది, రెండు ప్రభుత్వాల పైన ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇతర ప్రజలు కానీ కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది, భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. అంటే సజావుగా సాగుతున్న అంతిమ యాత్రలో గొడవ అసలు ఎక్కడ ప్రారంభమైంది సుధాకర్? పూర్తిగా రాకేష్ మృతి అనేది దీన్ని గుర్తుంచుకోలేని అంశం, ఎందుకంటే ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నప్పుడు ఆర్మీలో చేరాలి, తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, అదేవిధంగా దేశానికి సేవ చేయాలి, ఆ రక్షణ విభాగంలో ఉండాలని భావించిన యువకుడు దేహదారుద్య పరీక్షలు పూర్తయ్యాయి, అందులో పాస్ అయ్యాడు. కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంది, రాత పరీక్ష నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం సాస్తారం చేస్తుంది. ఒకవైపు రాత పరీక్ష నిర్వహించకుండానే మరోవైపు ఆర్మీ నియామకాలలో మార్పులు తీసుకొస్తుంది. ఈ మార్పులను జీర్ణించుకోలేదు కాబట్టి ఆయన నిన్న సికింద్రాబాద్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆందోళన కార్యక్రమాలు కాస్త ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి, అవి హింసాత్మకమయ్యాయి. రైళ్లకు నిప్పంటించడం, రైలు బోగీలకు నిప్పంటించడం, పూర్తిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్న ఆస్తులు ధ్వంసం చేయడం, ఇలాంటి సంఘటనలు చోటు తీసుకున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కాల్పులు జరిగి ఆయన మృత్యువాత పడ్డాడు. కాబట్టి ఇది పూర్తిగా భావోద్వేగానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తుంది. థ్యాంక్ యూ సుధాకర్.